संगारेड्डी जिला अमीनपूर् मुनिसिपालिटी बीरंगूड मंजीरा नगर पोचम्म तल्ली विग्रह प्रतिष्ठ कार्यक्रम घनंगा जरिगाय। गत 20 संवत्सराल पैएंडुगा शिथिलावस्थलो उन्न गुडिनी कौन्सिलर यड्ल रमेश नूतन मंदिरं निर्माणानिकी तनवंतु सहायंगा 4 लक्ष रूपायलतो गुडि निर्माणं चेयिंची मरोसारी तन मानवत्वान्नि चाटुकुन्नारु। ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎడ్ల రమేష్ మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షం వీరంగూడ వాసులపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలెప్పుడూ సుఖ సంతోషాలతో అమ్మవారు చల్లగా చూడాలని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో రంగన్న గోపి భక్తులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు। ఈ గ్రామ పెద్దలు అందరూ కలిసి చాలా సహాయం చేశారు। ఎడ్ల రమేష్ గారైతేనేమి బయట పెద్ద మంచలైతేనేమి చాలా సహకరించారు। ఈ రోజు ఇగ్నపరిచి చేసిన దానికి మాకు చాలా సంతోషమైంది। అందరూ కూడా సహకరించారు అది మాకు చాలా సంతోషము। కొంతమంది చాలా సంవత్సరాల్లో కొద్దిగా ఇది గుడి ఎనుకబడిపోయింది। 30 సంవత్సరాలైన చరిత్రైన గుడి ఇది। కొంత అడ్డంకాలు తగిలినా దాన్ని తట్టుకొని ఈ నిర్మాణం అనేది చేయడమైంది। కానీ కొంతమంది సహకరించారు చాలా పెద్దలు వెడ్డి రామేశ్వర గారు అయితేనేమి కొంతమంది కాటా శ్రీనివాసరావు గారు అయితేనేమి పాండరొడ్డైతేనేమి కొంతమంది చాలా మంది పెద్దలు అందరూ మమ్మల్ని సహకరించినారు। ఈ గ్రామ కూడా గ్రామ పెద్దలు కూడా అందరూ బస్తీ వాసులు కూడా అందరూ నన్ను సహకరించినారు। మాకు చాలా సంతోషము అందరూ సహకరించారు। కానీ ఇది చాలా సంతోషం మరి గ్రామస్తులకి గ్రామస్తులకి అందరికీ మాకు సహకరించిన పెద్దలకి అందరికీ నమస్కారం। మంజీరా నగర్ కాలనీలో సుమారు 20 సంవత్సరాల నుంచి కూడా ఒక చిన్న గుడిగా ఇక్కడ ఉండి ఇక్కడ బోనాలు చేసుకుంటూ 20 సంవత్సరాల పైగా 20 సంవత్సరాలకు పైగా ఇక్కడ ఉంటే చిన్న ఒక గుడి ఉండే ఆ గుడికే మరి ఇక్కడ బోనాలు చేసుకోవడం గాని చాలా రద్దిగా అనేక మంది జనాలు ఇక్కడ వచ్చి బోనాలు చేస్తూ ఉంటారు। అదే విధంగా అమ్మవారి కొలుచుకుంటూ అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు। మరి దాని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ గోపన్న గారు గానిండి రంగన్న గారు గానిండి మరి ఇక్కడ ఈ మంజీరా నగర్ కాలనీ వాసులందరూ కష్టపడడంతో మరి నావంతు సహాయ సహకారాలు అందించిన అమ్మవారి దయగా నేను భావిస్తూ మరి ఇక్కడ చాలా మంచి గుడి నిర్మాణం జరిగింది। ఇదే కాకుండా ఇంకా చిన్న చిన్న పనులు ఏమన్నా మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే జగదంబికా పరాభట్టారిక ఆది పరాశక్తి అయినటువంటి అమ్మలగన్న అమ్మ అయినటువంటి ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి మహాతల్లి ఆవిడే ఆది శక్తి స్వరూపిణి। ఆవిడ మన గ్రామంలో ఈ కాలనీలో పోచమ్మ తల్లి అవతారంగా మనందరము కూడా అర్చనాది కైంకర్యాలన్నీ చేసుకోవడం కోసమే ఈ రోజున మన వార్డు కౌన్సిలర్ గారైనటువంటి మన మున్సిపల్ వార్డు కౌన్సిలర్ గారైనటువంటి ఎడ్ల రమేష్ గారి దంపతుల యొక్క సౌజన్యముతో వారి సహకారముతో ఆర్థిక సహకారము మరియు అనేక రకాలైనటువంటి అండదండలు వారు అందించగా ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఈ రోజున ఈ శుభముహూర్తంలో ప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నాం। ఈ కార్యక్రమం వల్ల ఈ గ్రామానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి జరిగి అమ్మవారి చల్లనైనటువంటి ఆశీస్సులు ఈ కాలనీలో గ్రామంలో నివసించే అందరికీ ఉండి వారి వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము వారు చేసే అన్ని రకాలైనటువంటి వృత్తులలో కూడా